సిటీ ఇండియా న్యూస్ తెలుగు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీలో ఇప్పటిదాకా క్యాండిడేట్ ఎవరు అనేది ఉత్కంఠ నెలకొని ఉండే ఇప్పటికే తెరదింపి అంటే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది మరి మిథున్ రెడ్డి ప్రచారంలో ఏ విధంగా దూసుకెళ్తాడు ఏంది అనేది అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి సార్ మీరు నియోజకవర్గం సంబంధించి ఇష్యూస్ మీకు ఏమన్నా మీ దగ్గరికి వచ్చాయా మీకు ఎలాంటి ఇష్యూస్ తెలుసు అన్న అన్న నమస్కారం మీ అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయో మన పాలమూరు అసెంబ్లీ తీసుకుంటే ఈరోజు వరకు కూడా మహబూబ్ నగర్లో అసెంబ్లీలో అయిన డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారు సెంట్రల్ నుంచి పంపించిన నిధులతోటే అయినాయి. ఇప్పటికీ కూడా మన హైవే అనుకోండి, మన స్ట్రీట్ లైట్స్ అనుకోండి, మన సర్పంచులకు వచ్చే నిధులు అవన్నీ అవన్నిట్లను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఇచ్చేస్తున్నారో కేవలం కమిషన్ల కోసము ఏ విధంగా కొత్త ప్రాజెక్టులు చేయాలి, కమిషన్లు దొబ్బాలి, ఎట్లా డబ్బులు మిగిలించుకోవాలి అన్న ఒక ఆలోచన తీరుతోటి ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు 10 సంవత్సరాల తెలంగాణ ఇమోషన్ని వాడుకున్న తర్వాత ప్రజలకు చాలా స్పష్టంగా క్లారిటీగా వీళ్ళు చేసే మోసాలు అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందుకు వచ్చిన తర్వాత కొన్ని పనులు జరిగాయి, మేము చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళు చేసినవి కాకుండా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా అన్న బైబునార్ టౌన్కి సంబంధించి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, కరెంటు, వైర్స్ ప్రాబ్లం, తర్వాత ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు, హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ ఇక్కడ డెవలప్మెంట్ ఇప్పటికన్నా కొన్నో చితక పనులు అయినాయి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇక్కడ ఏం చేస్తున్నారు, క్లారిటీగా ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే సంక్షేమ పథకాలనే పేరు మార్చి, స్టిక్కర్లు మార్చి, బ్యానర్లు మార్చి నేనే ఇచ్చుకుంటున్నా అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. సొమ్ము ఒక్కడిది, సోకు ఒక్కడిది, డబ్బు ఒకరిది, డప్పు ఒకరిది, ఆ విధంగా ఇక్కడ నడుస్తుంది. నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఇక్కడ ఒక యువకునిగా ప్రతి పెద్దవారి దగ్గరికి, ప్రతి యువకుని దగ్గరికి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో, పెద్ద యువకుల సహకారంతో ప్రతి సమస్యని అడ్రస్ చేసే ఏజ్ నాకుంది, పెద్దలను గౌరవించే ఇది నాకుంది, యువకులను కలుపుకపోయే ఇది నాకుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ గురించి ఒకసారి ఆలోచన చేయండి. 18 రాష్ట్రాలలో ఇప్పటికీ డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. డబల్ ఇంజన్ సర్కారు అక్కడ వచ్చే సంక్షేమ పథకాల గురించి మీరు ఒకసారి డేటా తెప్పించుకొని చూడండి. అక్కడ లబ్ధిదారుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చెప్పుకోవడానికి మాత్రమే పథకాలు కానీ ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారండి? గత 9 సంవత్సరాల నుంచి 900,000,000,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఏమైనట్లు డబ్బులు? అంటే ఒక రకంగా అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మేమే అభివృద్ధి చేసినామని చెప్పేసి ఒక బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. మరి ఇంకొక రకంగా చూస్తే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ లీడ్ చేస్తున్నటువంటి, ఇప్పటిదాకా లీడ్ చేశారు, మేమే చేశాము అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకొక కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే ఇంతకుముందు గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడనమాట, వారిని మీరు ఏ విధంగా తట్టుకోగలుగుతారు? ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థుల గురించి నేను ఆలోచించట్లేదు. నా ఎన్నికల నాకు ఆశీర్వాదం ఇచ్చిన పెద్ద మనిషి, విశ్వగురు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి ముందు మీరు చెప్పే పేర్లు ఏమన్నా నడుస్తాయా? ప్రధానమంత్రి కమలం పువ్వు నాకు ఇచ్చి పోయి పాలమూరు కంటెస్ట్ చేసి రాబో బేటా అని చెప్పి నన్ను పంపించారు. ఈరోజు నేను ప్రజల మధ్యకి వెళ్ళి ఈ మోసాలను, అంటే ఈ 10 సంవత్సరాలు ఉన్న మోసాలు ప్రజలకు తెలుసు, కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నరేంద్ర మోడీ పంపించిన అభ్యర్థిగా నేను పోయి ప్రజలని తట్టి లేపి వాళ్ళకు ఈ జరిగే మోసాల గురించి వాళ్ళకు చూపించాలి, చెప్పాలి. ఇదే రేపొద్దున నా కార్యక్రమాలు నడవబోతున్నాయి.
వార్డు వార్డు తిరుగుతా, విలేజ్ విలేజ్ తిరుగుతా, ప్రజలను మేలుకొల్పుతా, ప్రజలను చైతన్యపరుస్తా, యువకులను చైతన్యపరుస్తా. అన్నా తమ్మి, ఈరోజు వాడు ఇచ్చే డబ్బులు మందు కాదయ్యా, అది ఒక పూటకే ఆనందం ఇస్తుంది. మీ ఒక్క ఓటు 5 ఏళ్ళ పాలన గురించి మీరే ఒకసారి అర్థం చేసుకోవాలనే విధంగా ప్రజలను ప్రధానంగా మిమ్మల్ని పాలమూరు ప్రజలు నమ్మి మీకే పట్టం కడితే మీరు ప్రధానంగా చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మెయిన్గా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొని కమిషన్లు దొబ్బిండ్రు. ఎందుకు? అందులో డబ్బులు బాగా చేసుకోవచ్చు కాబట్టి. కానీ పాత సమస్యలు ఉన్నాయి మనకు, డ్రైనేజ్ లైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఈ పాత రీఇంజనీరింగ్ ఆఫ్ వర్క్స్ అంటారు దీనిలని. ఈ పాత రీఇంజనీరింగ్ ఆఫ్ వర్క్స్లో వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే అందులో ఎక్కువ డబ్బులు మిగిలవు కాబట్టి, ఎక్కువ కమిషన్లు రావు కాబట్టి. నా మేజర్ ఫోకస్, భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత నా మేజర్ ఫోకస్ విల్ బి రీఇంజనీరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టౌన్షిప్స్, రీఇంజనీరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాలనీస్, రీఇంజనీరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ విలేజెస్. ఈ యొక్క టాస్క్ నేను ఫస్ట్ తీసుకుంటా. ఎందుకంటే మీరు రోజు చూస్తూనే ఉన్నారు ఎట్లయితుందండి, కాంట్రాక్టర్లకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది. ఈరోజు కొత్త రోడ్ వేసిండ్రంటే రేపొద్దున ఇంకో డిపార్ట్మెంట్ తవ్వేస్తుంది. ఈరోజు కొత్త లైన్ వేసిండ్రంటే రేపొద్దున ఇంకొక డిపార్ట్మెంట్ మరొక డిపార్ట్మెంట్ తవ్వేస్తుంది. అంటే దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఆడ చూస్తేనేమో డబ్బుల మీద డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, ఈ పని ఉందని చెప్పి ప్రతిసారి కొత్త కాంట్రాక్టులు ఇదవుతున్నాయి. కాబట్టి ఒకసారి ఇలాంటి కోఆర్డినేషన్ యాక్టివిటీస్ మాలాంటి యువకులకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తా. అంటే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి ఏమంటున్నాడంటే, మొత్తం మీద నాకు ఒకసారి అవకాశం ఇస్తే కనుక 100%గా మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసేటట్టుగా నేను చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. ప్రధానమంత్రి బీజేపీ అభ్యర్థిని యువకులకు ఇవ్వడంతోన రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు 100% ఆదరణ ఉంటుంది, ఖచ్చితంగా మేము మహబూబ్ నగర్ను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి పాలమూరు ప్రజలు ఎటు తేల్చనున్నారో ఏంటో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ తోయితో రవీందర్ గౌడ్ మా ఉన్నారు.